దంత సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దంత వైద్యురాలు భవాని పేర్కొన్నారు. డాక్టర్ కిరణ్స్ స్మైల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఇంజనీరింగ్ కార్యాలయంలో ఉచిత దంత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవాని మాట్లాడుతూ, దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మానవ శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దంతాలు అనారోగ్యానికి గురైతే శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఐవి రమణారావు మాట్లాడుతూ, దంత సమస్యలపై అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం దాదాపు 100 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు వైద్యులు భవాని, సంధ్య దంత పరీక్షలు నిర్వహించారు. గూడూరు రైల్వే హాస్పిటల్ డిఎంఓ ఐ శ్రీనివాసరావు, నెల్లూరు ఏడిఎన్ అపూర్వ వశిష్ట, ఎస్ఎస్సీ ఇన్ఛార్జ్ బ్రహ్మాజీరావు, సంఘ సెక్రటరీ నాగరాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గమ్స్ స్వెల్లింగ్ వచ్చి బ్లీడింగ్ వచ్చినా ఎవరూ పట్టించుకోరు. తర్వాత ఏంటి అంటే దానివల్ల పళ్ళు దిగు అవడము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓన్లీ పెయిన్ వచ్చినప్పుడు ఒకటే అబ్బాయి గ్యాన్స్ అవుతూ ఉన్నారు. ముందే దాన్ని మనము ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే నిత్యనాలు ఇలాంటి వాటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, పన్ను పీకించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ స్క్రీనింగ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుగా మీరు ఏం ప్రొసీజర్ తీసుకోవాలి అని అందుకు చెప్తాను. సరే, జెనెటికల్లీ కూడా కొన్ని కారణాలు దానివల్ల జనరలీ క్యారీస్ ఎక్కువ డిటెక్ట్ అవుతాయి, అంటే పళ్ళు పుష్టిపోవడం. సో ఫ్రీక్వెంట్ అంటే 6 మంత్స్కి ఒకసారి, లేకపోతే ఇంకా అవకాశం దొరికితే 3 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయవచ్చు. ప్లస్ పళ్ళు మీద ఇవి గాడి పంటం అంటారు, సో అది కూడా జనరలీ చేయించుకుంటే 3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకుంటే వాళ్ళు ఇవి ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. ఇందాక ఆయన చెప్పినట్టు అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ డెంచర్ ప్రమోదు. ఒకసారి ఏ గారితో కటింగ్ చేసి మాట్లాడినప్పుడు ఏ గారు నేను కలిసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు లాస్ట్ కబుల్ కంటే ముందు కూడా ఇక డెంటల్ అవేర్నెస్ క్యాంప్ కానీ మాకు జరిగితే ఎంప్లాయీస్కి బాగుంటుంది. ప్లస్ మీకు కూడా కొంచెం అందరూ పరిచయం తెలిసినది ఇతని షార్ట్ పీరియడ్లో మనం ముందడుతున్నాం. చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ మరి గ్రూప్ నిఖిల్ గారు, డాక్టర్ సుధాకర్ గారు అందరికీ. మనం దాని ద్వారా మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో వాటి అది తీసుకుంటాం. తర్వాత మీకు రెగ్యులర్గా చెకప్స్ వస్తుంటారు. సో వాళ్ళు ప్రామిస్ చేశారు నుంచి ఇంత నుంచి రెగ్యులర్ చెకప్స్ చేస్తారు. సో అవి నా సైడ్ మా సైడ్ నుంచి ఎంపానల్మెంట్ కోసం కూడా ఏదైనా ఛాన్సెస్ ఉంటే, ఎందుకంటే మేము ఆల్రెడీ పీజీఎస్ ఉంది కాదు. సో పీజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ ఎంపానల్ హాస్పిటల్స్ లాగా మైల్ డెంటల్ వాళ్ళు మనకి ఉన్నారు. సో అట్లాగే రైల్వేస్కి కూడా వీళ్ళ సర్వీసెస్ అందించాలని కోరుకుంటూ, తర్వాత దానికి సంబంధించి ఏమైనా మన సైడ్ నుంచి మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని తెలుసు. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.